దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు 2:22:29. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడును, జీవాధిపతి అయిన మన యేసుక్రీస్తు ప్రభువారు మనకు నిత్యమైన వెలుగుగా తోడుగా ఉంటూ మన చుట్టూ చేరి మనలను ఎంతో కలవరపరచుచు, మనలను కృంగదీయుచు, మనకు నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి విధమైన చీకటికరమైన పరిస్థితులన్నిటిలో నుండి, అంధకారమయమైన పరిస్థితులన్నిటిలో నుండి, గాఢాంధకారపు పరిస్థితులన్నిటిలో నుండి ఆయన మనలను విమోచించి ఆయనే మనకు నిత్యమైన వెలుగుగా ఇది మొదలుకుని మన జీవితమును ప్రకాశింపజేస్తారు. మన చుట్టూ చీకటి చేరి మనలను కలవరపరచుచున్నను ఆయన మన పక్షమున ఉండి ఆ చీకటిని పారద్రోలి మన జీవితమునకు అరుణోదయ కాంతి వలె వెలుగును ప్రసాదించి ప్రకాశించు తేజస్సును ఆయన మనకు అనుగ్రహిస్తారు. భక్తుడైన దావీదు జీవితాన్ని మనము పరిశీలిస్తే తన బాల్య ప్రాయము నుండి తను ఎదిగే కొద్దీ ఎన్నో రీతులుగా ఎన్నో రకమైన చీకటికరమైన పరిస్థితుల మధ్యన నలిగిపోతూ ఎంతో వేదన పడి ఉన్నాడు. ఆప్తులైన వారందరూ తనకు ఎదురు తిరిగి తనకు శత్రువులుగా మారిపోయినప్పుడు, తన చుట్టూ శత్రు సైన్యము చేరినప్పుడు అతడు ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్యన తన జీవితాన్ని గడిపాడు. అయితే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను, ఏ చీకటికి నేను భయపడను, ఎందుకనగా జీవాధిపతి అయిన జీవపు వెలుగైన దేవుడు నాకు తోడుగా ఉండి నా చీకటిని నాకు వెలుగుగా చేస్తారు అని సాక్ష్యమిస్తున్నాడు. నిజముగా యెహోవా దేవుడు దావీదు పక్షమున వహించి దావీదునకు కలిగిన బాధలన్నిటిలో దావీదును జ్ఞాపకం చేసుకుని అతనిని విడిపించి ఇశ్రాయేలు సామ్రాజ్యమునకు చక్రవర్తి స్థాయికి వర్ధిల్లజేశారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనకున్నటువంటి ఈ చీకటికరమైన పరిస్థితులను జీవాధిపతి అయిన దేవుడు తానే మనకు నిత్యమైన వెలుగుగా ఉండి ఈ చీకటిలో నుండి మనకు నిత్యమైన వెలుగును దయచేయాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి, అసలు మన జీవితానికి వెలుగు ఎప్పుడు కలుగుతుంది అంటే, మొట్టమొదటిగా మన యేసు జీవపు వెలుగైన దేవుడు. ఆయనను వెంబడించు వారు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటారు. అంటే యేసును వెంబడించుట అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునుట, ఆయన మాటకు విధేయత చూపుచు, ఆయన కట్టడలన్నిటినీ, ఆయన ధర్మశాస్త్రం అంతటినీ క్రీస్తు వాక్యానుసారముగా ఎందరైతే ప్రవర్తిస్తారో వారి జీవితాలలో ఏ చీకటికి తావు లేకుండా దేవుడు వారి చీకటిని పారద్రోలి వారికి వెలుగును దయచేస్తారు. గతించిన కాలములో ఒకవేళ మన స్వబుద్ధిపై ఆధారపడి మనకు నచ్చినట్లుగా చేసేసామేమో కదా, ఈ రోజు నుంచైనా మనకు వెలుగు కలుగునట్లుగా, యెహోవా మన చీకటిని మనకు వెలుగుగా చేయునట్లుగా, ఆయన మన దీపమును వెలిగించినట్లుగా ఆయనను అనుసరించి నడుచుకుందాము. ఇక రెండవదిగా, వారు ఆయన తట్టు చూడగా, అనగా యెహోవా తట్టు చూడగా వారికి వెలుగు కలుగుతుంది అని కీర్తనకారుడు సెలవిస్తున్నారు. ఆయన తట్టు చూచుట అనగా ఆయన పైన ఆశ పెట్టుకుని ఆయన వైపే చూచుట, ఆయన సహాయము కొరకు నిరీక్షించుట. ఈరోజు మనకి కాస్తంత కష్టమొచ్చిందంటే మనుషుల తట్టు, అధికారుల తట్టు, డబ్బు తట్టు, ఈ లోకములో ఉన్న దేని తట్టో మనం ఎదురు చూస్తాం. కానీ మనకు నిజముగా మనకు వెలుగును దయచేయగలిగినది మన దేవుడైన యెహోవా. ఆయన వెలుగైనప్పుడు మనము ఆయన వైపు చూచామనుకోండి, మన చీకటి పారద్రోలబడి మనకు వెలుగు కలుగుతుంది. మరి ఈ రోజు నుంచి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన తట్టు చూచి మన జీవితాలకు వెలుగును పొందుకుందామా. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక.
ఆమేన్. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, నీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు మా చీకటిని పారద్రోలి మాకు వెలుగును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్త ప్రకారము నడుచుకుని మా జీవితాలను వెలిగించుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.